హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన దేశానికి దేవాలయాలు పట్టుకొమ్మల్లాంటివి. భారతదేశంలోని ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది, అలాగే ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటుంది. ఎన్నో యుగాల దేవాలయాలు ఉన్నాయి. మనకి ఎన్నో ఆశ్చర్యాలను కలిగించే దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. అలాంటి దేవాలయాల గురించి మన ఛానల్లో చాలా చెప్పాము, ఇక ముందు కూడా చాలా చెబుతాం. ఈ రోజు చాలా మందికి తెలియని ఒక గొప్ప దేవాలయం గురించి చెబుతాము. మనం సృష్టి స్థితి లయకారులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజిస్తాము. అయితే ఈ ముగ్గురు కూడా వేరువేరు దేవాలయాలలో ప్రత్యేక పూజలతో పూజిస్తాము మనము. కానీ వీరు ముగ్గురు ఒక చోట, అది కూడా ఒకే లింగంలో దర్శనమిస్తారు. ఈ త్రిమూర్తులు ఆలయం ఎక్కడ ఉంది? ఈ దేవాలయాల చరిత్ర ఏమిటి? ఈ దేవాలయంలోని మరికొన్ని ప్రాముఖ్యతల గురించి ఈ వీడియోలో చెబుతాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోకి మరికొంతమందికి రీచ్ పెరుగుతుంది. అప్పుడు మాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి ఉత్సాహం వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సృష్టి స్థితి లయకారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజిస్తాము. అయితే ఈ ముగ్గురు కూడా వేరువేరు ఆలయాలలో ప్రత్యేక పూజలతో పూజిస్తున్నాము. కానీ సృష్టికర్త అయిన ఈ ముగ్గురు త్రిమూర్తులను కలిసి ఒకే ఆలయంలో ఒకే లింగంపై దర్శనమివ్వడం మనం తమిళనాడులో చూడవచ్చు. పవిత్రమైన 108 శైవ క్షేత్రాలలో సుచింద్రం ఒకటి. ఈ ఆలయంలో కేవలం శైవులు మాత్రమే కాకుండా వైష్ణవులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు. తమిళనాడులోని కన్యాకుమారి దగ్గరగా సుచింద్రం అనే ఊరిలో ఉంది. స్థాను మలయన్ ఆలయంలోని గర్భగుడిలో ఒకే లింగంలో పైభాగంలో శివుడు, మధ్య భాగంలో విష్ణువు, కింది భాగంలో బ్రహ్మ ఈ ముగ్గురు మనకు దర్శనం కల్పిస్తారు. స్థాను అంటే శివుడు, మల్ అంటే విష్ణువు, అయన్ అంటే బ్రహ్మ అని అర్థం. ఇది అద్భుతమైన ద్రావిడ నిర్మాణం, శైలికి సజీవ నివాళి అని చెప్పవచ్చు. సుచింద్రంలోని తను మలయన్ దేవాలయం అద్భుతమైన నిర్మాణ సూయగాలు మరియు దైవత్వానికి ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు వాటి నిర్మాణ విశిష్టతలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. ద్రావిడ వాస్తు శిల్పానికి కట్టుబడి నిర్మించిన ఈ దేవాలయాలు నిజంగా సాటిలేని అద్భుత శోభను కలిగి ఉంటాయి. అటువంటి గొప్ప దేవాలయాలలో ఒకటి అయిన సుచిత్రం ఆలయంలో ప్రసిద్ధి చెందిన దివ్య తను మలయన్ ఆలయం. కన్యాకుమారి జిల్లాలోని సుచింద్రం వద్ద ఉన్న ఈ పురాతన మరియు గంభీరమైన ఆలయం, దాని వైభవం మరియు ఈ దేవాలయం చరిత్ర ఇప్పుడు చెప్పుకుందాం. కన్యాకుమారి జిల్లా తమిళనాడులో విలీనం కావడానికి ముందు ఈ ఆలయం మరియు పరిసర ప్రాంతాలు పూర్వపు ట్రావెన్ కోర్ రాజ్యంలో భాగంగా ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది మరియు ఈ గుడికి 2 గోపురాలు గేట్వేలుగా కలిగి ఉన్నాయి. తూర్పు గోపురం 11 అంతస్తులు ఉంటుంది. దీని ఎత్తు వచ్చి 44 మీటర్లు పొడవు ఉంటుంది. ఆలయం లోపల 30 మందిరాలున్నాయి. ఈ ఆలయం యొక్క అసలు నిర్మాణం 9వ శతాబ్దంలో చోళరాజు వంశంచే నిర్మించబడింది. తరువాత దేవాలయాన్ని డెవలప్ చేసింది తిరుమల నాయక్ మరియు ట్రావెన్ కోర్ రాజులు చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో మనకు కేరళ మరియు తమిళ నిర్మాణ రీతులు రెండింటినీ కలిగి ఉండటం మనం చూడవచ్చు. ఆలయంలో విస్తరించిన రాతితో చేసిన అద్భుతమైన పనులు దేవాలయానికి అద్భుతమైన రూపాన్ని అందించాయి. ఒకే రాయితో చెక్కబడిన 4 సంగీత స్తంభాలు ఈ ఆలయంలోని అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలతో ఒకటి అని చెప్పవచ్చు. ముఖ మండపంలో ఒకే స్తంభంపై చెక్కబడిన పొడుగాటి వెదురు బొంగుల వంటి రాతి కర్రలతో నుంచి వచ్చే సంగీతంలో సప్త స్వరాలు వివిధ శృతులతో వినిపించడం ఇక్కడి ప్రత్యేకత. 1035 స్తంభాలతో చెక్కిన ఒక నృత్య మందిరం కూడా ఇక్కడ ఉంది. సుచింద్రం దత్తాత్రేయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. శంకర భగవత్పాదులు ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు పరమశివుడు తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశారట. శివుడు ఆదిశంకరుల వారి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన పవిత్ర స్థలం ఇది. ఇంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామివారిని పూజించారట. కాగుతున్న నెయ్యిలో మునిగి శాప విమోచనం పొందాడు. స్వామి దయ వల్ల ఒళ్లంతా ఉన్నా కళ్ళు పోయి మళ్లీ మామూలు రూపాన్ని ధరించాడని కథనం. దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే సుచీంద్రం అని పేరొచ్చింది. నేరం చేసిన వారిని ఆలయానికి రప్పించి పంచాయతీ పెట్టి సలసలా కాగుతున్న నేతిలో చేతులుంచి బొబ్బలు రాకపోతే నిర్దోషి అని తేల్చడం మొన్నటి వరకు ఆచారంగా ఉండేది. తను మలయన్ ఆలయం దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప దేవాలయాలలో ఒకటి. సుచింద్రంలో ఉన్న తను మలయన్ దేవాలయం ఎంతో దూరం నుండి ఈ ఆలయం ముఖద్వారాన్ని చూడవచ్చు, ఎందుకంటే ఈ దేవాలయ గోపురం 134 అడుగులు ఎత్తు ఉంటుంది.
ఈ గోపురం హిందూ దేవుళ్ళ మరియు దేవతల బొమ్మలతో మరియు పురాణాలలో ఉన్న సంఘటనల చిత్రాలతో ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం 24 అడుగుల ఎత్తు, వెడల్పైన పొడవైన చెక్కిన తలుపును కలిగి ఉన్నది. శివుడు మరియు విష్ణువు దేవతలతో సహా 30 మందికి పైగా దేవతలు ఈ ఆలయంలో అంకితం చేయబడ్డారు. ఒకే స్తంభం మీద ముందు పురుషాకృతి, వెనుక స్త్రీ రూపం ఉండటం మరో వింత. కొలాచిల్ సుచీంద్రం పట్టణానికి చేరువలో కన్యాకుమారి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కొలాచల్ అనే చారిత్రక ప్రదేశం కలదు. ఇక్కడ డచ్ వారికి భారత రాజులకి మధ్య భీకర యుద్ధం జరిగింది. డచ్ సైన్యం ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి దురుద్దేశంతో ఈ నేల మీద కాలు మోపితే మార్తాండవర్మ ట్రావెన్కోర్ రాజులు తీవ్రంగా ప్రతిఘటించి ఓడించారు. సుచీంద్రంలో దర్శించదగిన ఇతర ఆలయాలు సుచీంద్రం తనుమలయన్ ఆలయానికి ప్రసిద్ధి చెందినప్పటికీ ఇతర దేవుళ్ళ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉన్న సుచీంద్రం ఆలయం భారతదేశంలోని శక్తిపీఠం, చాలా ప్రసిద్ధి చెందింది మరియు సతీదేవి యొక్క 51 శక్తిపీఠాలలో జాబితా చేయబడింది. సతీదేవి ఇక్కడ శక్తి నారాయణిగా పూజించబడుతుండగా శివుడు సంగరూర్ సంహారిగా ఉంటాడు. ఈ ఆలయంలో నారాయణి యొక్క గొప్ప ఆకట్టుకునే విగ్రహం, అలాగే ఆమె చేతిలో ఒక దండ ఉంటుంది. హనుమంతుని భార్య విగ్రహం ఉత్తర కారిడార్ యొక్క తూర్పు చివరిలో ఉంటుంది. అమ్మవారి ఆలయ పురాణం. చరిత్ర ప్రకారం శివుడు తన భార్య సతీదేవి శవాన్ని మోస్తూ విశ్వమంతా తిరుగుతూ విధ్వంసకర నృత్యం తాండవం చేస్తున్నప్పుడు ఆవేశం నుండి విశ్వాసాన్ని రక్షించడానికి విష్ణువు సతీదేవి శవాన్ని 51 భాగాలుగా కత్తిరించాడు. 51 భాగాలు భారత ఉపఖండం చుట్టూ విస్తరించి ఉన్నాయి. ఈ సమయంలో సతీదేవి పైదంతాలు ఈ ప్రదేశంలో పడిపోయాయి. భస్మాసురుడు కఠోర తపస్సు చేసి శివుని అమరత్వాన్ని వరం కోరాడని పురాణ గాథ. శివుని నుండి వరం పొందిన తరువాత అతను హింసాత్మకంగా మారి దేవతలను కూడా ఓడించాడు. దీని కారణంగా దేవతలందరూ విష్ణువు వద్దకు వెళ్లి అతని సలహా మేరకు ఒక మహాయజ్ఞం చేశారు. దాని నుంచి భగవతి దుర్గా ఆవిర్భావం ఇచ్చారని, ఆమె తరువాత భస్మాసురుణ్ణి వధించింది. ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు రథయాత్ర, నవరాత్రి, శివరాత్రి, అశోకాష్టమి, దుర్గాపూజ, సుచీంద్రం మార్గశిర పండుగ, చైత్ర పౌర్ణమి, ఆషాఢ మరియు అశ్విన్ అమావాస్య, మేష సంక్రాంతి మరియు రాజా పర్బ మిథున సంక్రాంతి. సందర్శించడానికి ఉత్తమ సమయం అద్భుతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఆగస్టు నుంచి మార్చి వరకు సుచీంద్రం ఆలయానికి చేరుకోవడానికి ఉత్తమ నెలలుగా పరిగణించబడుతుంది. అంతేకాదు సుచీంద్రం మార్గశిర పండుగ, నవరాత్రి, దుర్గాపూజ, రథయాత్ర మొదలైన పండుగలు కూడా ఈ నెలల్లోనే జరుపుకుంటారు. తిరుమలై నాయక్ మరియు ట్రావెన్కోర్ మహారాజులు వారి పరిపాలనలో కన్యాకుమారి తమిళనాడులో విలీనం అయ్యేంత వరకు ఆలయం కొనసాగింది. దీని నిర్వహణ కోసం అనేక దానాలు చేశారు. ట్రావెన్కోర్ లోని ఐలియం తిరునాల్ మహారాజు హయాంలో 1875 AD ఆలయంలోని కొంత భాగాన్ని పునర్నిర్మించడానికి నిధులు సేకరించేందుకు లాటరీ పథకాన్ని ప్రవేశపెట్టడం ఆసక్తికరం. 40,000 వచ్చిందప్పుడు. సుచీంద్రం ఆలయానికి ఎలా చేరుకోవాలి? సుచీంద్రం పట్టణానికి 87 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీలలో ప్రయాణించి సుచీంద్రం చేరుకోవచ్చు. సుచీంద్రం పట్టణానికి దగ్గరలో కన్యాకుమారి రైల్వే స్టేషన్, త్రివేంద్రం రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. కన్యాకుమారి, త్రివేంద్రం తదితర సమీప పట్టణాల నుంచి సుచీంద్రం పట్టణానికి డైరెక్ట్ గా బస్సులు కలవు. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చిన్, కలికట్ ప్రాంతాల నుంచి కన్యాకుమారికి, తిరువనంతపురానికి బస్సులు నడుస్తుంటాయి. చూసారు కదండి మా వీడియో. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.